हाय फ्रेंड्स, वेलकम टू कविता श्री चैनल। ई रोज वीडियो वच्चेसि नेल्लूरु चेपल पुलुसु। अत्यंत रुचिकरमैन चेपल पुलुसु मसालालु लेकुंडा ए विधंगा तयारु चेयालो चूद्दां। मुंदुगा ओक केजी चेप मुक्कलनु तीसुकोंडि। रेंडु मूडु सार्लु दोट्टुप्पु वेसि नीळ्लु पोसि शुभ्रंगा कडगंडि। अंदुलो కొంచెం ఉప్పు మంచి నీళ్లు పోసి పక్కన పెట్టండి। నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు। ఉల్లిపాయలను టమాటాలను సన్నగా కట్ చేసుకోండి। 100 గ్రాముల చింతపండు పులుసు కోసం నీటిలో నానబెట్టండి। స్టవ్ వెలిగించి వెడల్పాటి పాత్రను పెట్టి వేడయ్యాక 100 గ్రాముల నూనెను పోసి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి చిటికెడు ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది। బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసి బాగా ఫ్రై కానివ్వండి। ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్లు లేదా 2 గరిటెల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి బాగా కలపండి। 2 నిమిషాలు మూత పెట్టండి। ఆయిల్ లో బాగా మగ్గుతుంది। మూత తీసి అడుగంటకుండా బాగా కలపండి। చిక్కటి చింతపండు రసాన్ని అందులో పోసి మూత పెట్టండి। 5 నిమిషాలలో పులుసు మరుగుతుంది। ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు మరగనివ్వండి। ఒక్కొక్కటి చేప ముక్కల్ని పులుసులో మునిగేటట్లు వేసుకోవాలి। గరిటెను ఉపయోగించకుండా గిన్నెను కదపండి, ఎందుకంటే చేప ముక్క విరగకుండా ఉంటుంది। మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వండి। తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి। గుమగుమలాడే చేపల పులుసు రెడీ। వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత తిన్నట్లయితే ఇంకా రుచిగా ఉంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। Thank you for watching.